ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలని ఆశపడుతూ ఉంటారు. ఎవరు మాత్రం ఇప్పటి కాలంలో డబ్బు వద్దు అనుకుంటారు? పూర్వం అంటే ఏదో విధంగా కష్టపడుతూ వచ్చిన డబ్బుతో ఎలాగో బ్రతికేసేవారు. కానీ ఇప్పటి కాలంలో సంపాదించిన కొద్దీ సంపాదిస్తూ కూడబెడుతూ ధనవంతులు కావాలని ఆశపడుతూ ఉన్నవారు చాలామందే ఉన్నారు. ఆశ పడటంలో ఎంతమాత్రమూ తప్పు లేదు. కష్టానికి దేవుడు అండ కూడా తోడైతే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. మధ్యతరగతి వారు సైతం మాకేంటి తక్కువ అని ఆలోచించి సుఖవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. కాలక్రమేణా అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. పూర్వమైతే ఉన్నదానిలోనే సరిపెట్టుకుని జీవించేవారు. ఒకవేళ వేరే ఆశలు ఏమైనా ఉన్నా అవి మన స్థాయికి మించి అని ఆలోచించి వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. తమ దగ్గర డబ్బు లేకపోయినా సంపాదించి మరీ వారి కోరికలను పొందుతున్నారు. వారు కోరుకున్నది సాధించుకుంటున్నారు. మరి ఈ విధంగానే జీవించాలి అంటే ఆ స్వామిని పూజించాలి అని పండితులు చెప్తున్నారు. మరి ఏ స్వామిని పూజిస్తే మనం అనుకున్నట్లుగా జీవిస్తామో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 2019 ఫిబ్రవరి నెల 16వ తేదీన అనగా శనివారం నాడు విష్ణుమూర్తిని దర్శించుకుని ఆ స్వామిని పూజించిన వారికి అన్ని సౌకర్యాలు సౌఖ్యాలు చేకూరుతాయి. హిందూ మత సాంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలవబడే 3 ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకడు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుణ్ణి సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీమన్నారాయణుడు సర్వలోకనాథుడిగా భావించి పూజించిన వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. విష్ణువు పరమాత్ముడని, కాలతీతుడని, సృష్టి స్థితి లయాధిపతి అని కీర్తిస్తూ ఉంటారు. యుగ యుగాలలో లోక పాలకుడైన ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరించాడు. ఇటువంటి శ్రీమన్నారాయణుని శనివారం ఎవరైతే స్వామికి ఇష్టమైన విధంగా తులసి మాల గాని, గులాబీ మాలను గాని నైవేద్యాలను సమర్పించి పూజిస్తారో ఆయన ప్రీతి చెంది మనకు కావలసిన వరాలను ప్రసాదిస్తాడు. ఈ శనివారం భీష్మ ఏకాదశి కూడా. పైగా ఈ శనివారం రోజు ఏకాదశి అంటే విష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పూజలు పునస్కారాలు ప్రత్యేకమైనవి. మాఘమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురువుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. భీష్ముడు పాండవులకి చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కాబట్టి శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా విష్ణుమూర్తిని స్వయంగా దేవాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో కానీ పూజించి ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటే కోరిన కోరికలు తీరుస్తాడు. విష్ణువుకు దశావతారాలు కలవు. ఏ అవతారంలో ఉన్న స్వామిని పూజించినా తప్పక మంచి ఫలితం ఉంటుంది. మరి మీరు కూడా ఆ స్వామిని పూజించి ధనవంతులుగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.